హాయ్ అందరికీ దండాలండి మరి ఈరోజు అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు అదేనండి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మొత్తం భక్తులందరూ కూడా వినాయకుడు మండపాల దగ్గర బజలని పూజలని అయ్యో బాబో గుంపులు గుంపులుగా అడవిడి అడవిడిగా ఉంటారు ఇవాళ నాకు పండగే పండగ అనమాట ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ వాళ్ళెక్క ఇప్పుడు నుంచి ఉన్న రికార్డులన్నీ వాళ్ళెక్క అరే ఈ కరుణ కామేశ్ గారు ఈ రోజు విజృంభించేతండి ఓ పక్కేమో ప్రసాదంలో కలిసిపోతాను మరో పక్కనేమో సోషల్ డిస్టెన్స్ లేక అందులో కలిసిపోతాను మరో పక్క ఓ భజన్లు భజన్లు హడావిడిలో మరి నోటి తుప్రలతో అందరితో కలిసిపోయి అమ్మో ఈ రోజు వరకు ఉన్న రికార్డులు ఓ లెక్క అయితే ఈ రోజు నమోదయ్యే రికార్డులు అద్దరిపోద్ది అనమాట ఇంకా అస్సలు నన్ను అస్సలు ఇంకా ఎవ్వరు కూడా నన్ను ఒగ్గేయండే ఎందుకంటే ఈ రోజు విజృంభించడానికి మరి నేనైతే బయలుదేరుతున్నాను మరి వినాయకుడు పందిరుల దగ్గర మరి జనం ఎలా ఉన్నారో ఏటో అక్కడ ప్రసాదాలు అడావిడి అన్నింటిలో కలవాలి మన అందరితో మాత్రం కలిసిపోవాలి ఈరోజు మరి మన సంఖ్యా బలం మరొకసారి నిరూపించడానికి ఈ కరోనా కామెసిగా అయితే ఇంకా అస్సలు లేట్ చేసేది లేదు మరి కొంచెంసేపు ఆగండి మరి చెప్తాను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏటిది ఏటి మనం ఉభయ గోదావరి జిల్లా ఇది పందిరుల దగ్గర అడావిడలేదేటి జనం లేరు ప్రసాదాలు లేవు స్వామి వినాయక ఏటయ్య ఇది నవరాత్రుల్లో నీ హడావిడి మామూలుగా ఉండదు కదయ్య బాబు భజనలు లేయి సౌండ్ సిస్టమ్ లేయి కుర్రోళ్ళు లేరి హడావిడి హడావిడిగా భజనలు మరి జనాలు నీకోసం ఉండ్రాళ్ళు ప్రసాదాలు పులిహోర ఇవన్నీ పంచిపెడుతూ ఉంటారు ఎక్కడ సామి జనం అంతా ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏటి నా సంఖ్యా బలం ఈరోజు పెంచేసుకుందాం అనుకోని నేను చాలా వరకు ముస్తాబైపోయాను మరి తొమ్మిది రోజుల నవరాత్రుల్లో మొత్తం ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసేద్దాం మనం ఉభయ గోదావరి జిల్లా అని చెప్పేసి నేనేమో ఫిక్స్ అయిపోయాను నాకేమో కంగు స్వామి ఓ పక్కనేమో గోదావరి అమ్మ వరద ప్రతి ఏడు కాకుండా ఈ ఏడు ఏకంగా అరవై ఐదు డెబ్భై అడుగులు ఎత్తుకి అమ్మ ఏమో ఉగ్ర రూపం దాల్చి మొత్తం భయంకరంగా ప్రవహిత్ ఉంటాయి ఏమైనా జనం గుంపులు గుంపులుగా వస్తాయి అక్కడ మన సంఖ్యా బలం పెంచేద్దాం అనుకున్నాను ఏంటి అక్కడ జనం రావట్లేదు ఓ పక్కనేమో సర్లే అక్కడ పోతే పోయింది ఈ నవరాత్రులలోగా సరే మొత్తం అంత కూడా తొమ్మిది రోజులు భజనలు ప్రసాదాలు హడావిళ్ళు మరి సోషల్ డిస్టెన్స్ లేకుండా మన వాళ్ళంతా కూడా పూజిస్తూ ఉంటే ఇక్కడ కూడా మనం మన హడావిడి చూపిద్దాం అనుకుంటే ఎవ్వరు కనపడలేదు ఏటైంది స్వామి స్వామి ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వే కదా తొలి పూజ అందుకునేది కానీ లేదంటే మా బాధలు తీర్చేది అంతా నువ్వే కాబట్టి ఒక్కసారి ప్రత్యక్షమై స్వామి నా బాధలు నువ్వే తీర్చాలి స్వామి వినాయక నువ్వు ఏ లోకలో ఉన్నాయి అక్కడ ఒక్కసారి ఒక్క పాలు వచ్చి నాకు ముర్ర ఆలకించయ్యా ఒక్కసారి ప్రత్యక్షమై స్వామి స్వామిలూరు దండాలు నా మొర ఆలకించి ప్రత్యక్షమైనందుకు మీకు కోటి దండాలయ్యా సామి నీ పండగ అనగానే పెద్ద పెద్ద పందిర్లు వేయి విగ్రహాలు వేయి జనాలు ఏరి ఊరేగింపులు వేయి ప్రసాదాలు వేయి అరే నా సంఖ్యా బలాన్ని పెంచేసుకుందామని కదా స్వామి నేను ఎంత ఆదరా ఆదరంగా ఉంటే ఎవరు కూడా కాపాడలేదేడు స్వామి సముద్రాలు దాటొచ్చాను పట్టణాలు దాటాను పల్లెలు దాటాను చిన్నపిల్లలు పెద్దలు ముతకోళ్ళను చూడకంటే అందరూ కూడా నాకు సహాయం చేశారు స్వామి ముఖ్యంగా మన గోదావరి జిల్లా వాళ్ళు నేనా అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా పోటీ పడి నా సంఖ్యను పెంచేసారు స్వామి మరి కరోనా కామెసిగా అంటే తెలియని వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవ్వరు లేరు సామే కానీ నీ పండగకు వచ్చిన సంకే మరింత పెంచేసుకుందాం అనుకుంటే ఏడు సామి ఇలా చేసావు కామేష తగ్గు తగ్గు నా భక్తులు ఎప్పుడూ కూడా నిన్ను అంత ముందుంచడానికి ఆహా నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు ఫేస్ కి మాస్క్ వాడుతున్నారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజు నా పూజా కార్యక్రమాన్ని మట్టి విగ్రహాలతో అలాగే పసుపు విగ్రహాలతో మరి ఇరవై యొక్క పత్రులతో మరి ఈ ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు ఇక నీ బారిన పడే అవకాశమే లేదు ఈ తొమ్మిది రోజులు అంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఖచ్చితంగా నిన్ను అంత ముందుంచడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకరం కట్టుకుని ఉన్నారు ఇక నువ్వు బ్రతికి బట్ట కట్టడం ఇంకా జరిగేదే కాదనమాట శ్యామిలోరు నా దాటికి ప్రపంచం మొత్తం కూడాను మరి అతలాకోతలు అయిపోయిందండి ఒక్కసారి నా విన్నపో ఏంటంటే మీరు నాకు ఇచ్చే వరం అనుకోండి మొత్తం భూప్రపంచం మొత్తం కూడా రౌండ్ వేసి చుట్టపెట్టిస్తున్నాను నేను నేనంటే అందరికి గజగ తలాడిపోతారు అంతే మరి మీరు నేను చేసినటువంటి వండ్రాళ్ళు అలాగే మరి జీడిపప్పు పులిహోర కూడా కొంచెం రుచి చూసి మరి నా మీద కొంచెం జాలు చూపించి దేవలోకానికి కూడా ఒకసారి నన్ను ఓ పాలు తీసుకెళ్తే అక్కడ కూడా నా పేరు అందరూ తెలిసేలా చేసుకుంటాను స్వామి మరి మీరు మాత్రం నాకు ఈ వరం ఇవ్వాలి పిచ్చి కరోనా కామేశ నిన్ను దేవలోకానికి తీసుకెళ్ళడం కాదు నిన్ను ఈ పాతాళంలోకి తొక్కేయడానికి నేను కంకణం కట్టుకున్నాను సాములరు ఉండ్రాలు తినమంటే తిన్నంటున్నారు మీకోసం ఊరికే పులిహారా పైన జీడిపప్పులు కూడా వేసాను సామి కొంచెం రుచి చూడండి పిచ్చివాడా నా కామేష నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను తిని నిన్ను దేవలోకాన్ని తీసుకెళ్తానని చెప్పి నీ పిచ్చి ఆలోచన అటువంటి ఏమీ పెట్టుకోవద్దు నాయన సాములరు ఈ నవరాత్రులలో మీ భక్తులందరూ కూడా మిమ్మల్ని పూజించి పత్రులు వేసి మరి చాలా వరకు పూజలు అన్ని కార్యక్రమాలు ఇళ్లలోనే జరుపుకుంటారు అంటున్నారు స్వామి నన్ను సృష్టించింది ఎవరు ఈ ప్రకృతి నాశనం చేసేది ఎవరు ఆఖరికి మిమ్మల్ని మట్టి విగ్రహాలతో కూల్చుకోండి అని చెప్పినా సరే రకరకాల ప్లాస్టిక్ బొమ్మలతోనూ ఎత్తైన విగ్రహాలతోనూ భజనలతోనూ సౌండ్తోనూ ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పడుతూ సెట్లను కూడా నరికేస్తూ మరి ఇరవై ఒక్క పత్రులతో మిమ్మల్ని పూజించాలని చెప్తారు ఈ రోజున ఏయి సామి పసుపు కుంకుమ కూడా కల్తీ ప్రసాదాలు కల్తీ నూనె కల్తి ప్రతి దాంట్లోనూ ప్రజలు లబ్ధి పొందడానికి అన్నీ కల్తీసేసి ఆఖరికి ఈ కరోనానే సృష్టించారు కదా స్వామి నేనే కాదు ఇంకా ఎన్నో వ్యాధులు మహమ్మారులు ఇంకా సృష్టించ పడుతూనే ఉంటాయి ప్రజల మీద దాడి చేతనే ఉంటాయి మరి ప్రజలకు కూడా చేయాల్సిందల్లా ప్రకృతిని కాపాడుకోవాలి కదా స్వామి కరోనా కామేసా నిజం చెప్పితివి ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతిని మనం కాపాడినట్టయితే ఒక మంచి మిత్రుల్లాగా మనతో అది స్నేహం చేస్తుంది అంతేకాని ప్రకృతిని నరికేస్తాను ప్రకృతిని శాసిస్తాను అంటే ఇటువంటి విపత్తులు మునుమును రోజుల్లో ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది కాబట్టి నా పూజలన్నీ కూడాను ఇరవై ఒక్క పత్రులతో అలాగే మట్టి విగ్రహాలతో మీరు చేసినట్టయితే ఈ ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు ఈ జీవరాశిలో ఇటువంటి విపత్తులు మునుమును రోజుల్లో రాకుండా నేను చూసుకుంటాను లిజనర్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కామెంట్ కూడా కొడుతూ ఉండండి అలాగే ఈ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మీరు హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు